నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఇందాక నేను మన బొల్సిన శ్రీను గారు కూడా ప్లేన్లో ఉన్నారు, కలిసి వస్తున్నాం హైదరాబాద్ నుంచి. దాదాపు 3 గంటలు ఆలస్యంగా వచ్చాం. టేకాఫ్ అవగానే ఒక యువకుడు ప్లేన్లో నా సీట్ దగ్గరకు వచ్చి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే పార్టీ ఎంత గొప్పది, మనం ఏంటి అందులో, మనం ఎందుకు ఎట్లా భాగస్వాములు అవగలిగాం, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడి ఉంటారు ఆయన జీవితంలో జనసేన పార్టీని స్థాపించి ఈ ప్రస్థానంలో ప్రజల గుండెల్లో ఎప్పుడు కూడా నిలబడేటట్టు, ప్రజలు కూడా ఆ విధంగా ఇటువంటి నాయకత్వం కావాలి, జనసేన పార్టీ కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలని ఏ విధంగా ఎదురు చూస్తున్నారనే దానికి ఇదొక చక్కటి నిదర్శనం. అంటే జనరల్గా మనం ఒక మీటింగ్ జరిగినప్పుడు లేకపోతే మనం పబ్లిక్గా ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మన 10 మంది కలుస్తారు, సహజంగా పార్టీ గురించి అడుగుతారు. కానీ ప్లేన్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఇంతకు వస్తున్నప్పుడు శ్రీనివాస్ అనే యువకుడు వచ్చి ఆయన జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. నేను లేచి నిల్చుని అతనితో ఫోటో దిగుదామన్నా కూడా ఆయనే పాపం, లేదు సార్ ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నాను పార్టీ కోసం, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇది ఇవ్వండి, ముందు తీసుకెళ్ళండి పార్టీని, మేమంతా సపోర్ట్ చేస్తాం, మేము కోరుకునేది అది ఒకటే, మార్పు రావాలనేది. అంటే ఎంత కష్టపడితే పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఈ విధంగా ఇంత లోతుగా తీసుకెళ్ళగలుగుతారో మీరు అర్థం చేసుకోవాలి.